వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 డేస్ గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి, అంటే పర్టికులర్ గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్ గా వస్తా ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతాను, ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా? ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు, మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్! ఏంటి తమాషగా ఉంది, ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం విశాఖపట్నం ఉదువుది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం, పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు, అదే జరగాలి ఈ రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికి వస్తావు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకొని తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంటారు. ముసలివాళ్ళు అంటే నడవలేని ముసలివాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒకే ఒక నెల నాకు పర్వాలేదు, లేకుంటే 4-5 నెలలు నేను సేవ్ చేసుకున్నాను, ఈ డబ్బులంతా ఇస్తానని చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎంత రెస్పాన్స్ అండి? వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు. ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరది. వాళ్ళు మనుషులు, నువ్వు మనిషి కాదు కాబట్టి, ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు. పుండు మీద కారం జల్లినట్టు పార్టీ తరఫున అనౌన్స్ చేశారు అమౌంట్. నేనేమంటానంటే ఏది ఉన్నా కూడా ఎన్ని కష్టాలున్నా అధిగమించాల్సిందే కదా. 10 మంది నేను నా లైఫ్లో చాలాసార్లు చూశాను, ఈ రోజు కూడా క్యూ గట్టి వచ్చారు. 1.5 అవర్ ఇక్కడ నిలబడుకొని నేను చెక్కులు తీసుకుని సరిపోయింది. ఎక్కడో ఉండేవాళ్ళు వచ్చి లేదు మేము కూడా ఇవ్వాలి అని వచ్చి ఇచ్చే పరిస్థితి వస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ ఒక చేయూతని ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది రాష్ట్రం పైన విషయం గక్కే వాళ్ళు తప్ప, విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనుకున్నాడు తప్ప ప్రతి ఒక్కడూ వస్తున్నాడు. ఈ రాష్ట్రంలో పుట్టినవాడు కానీ మానవత్వం ఉండే వ్యక్తులు కానీ బయట వాళ్ళు కానీ అందరూ కూడా స్పందిస్తున్నారు. వాళ్ళకి రాష్ట్రంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు అర్థమైనాయి. అర్థమైన తర్వాత అందరం కూడా హెల్ప్ చేయాలి. సాటి మానవుడిగా ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడం మన బాధ్యతలు. అందరూ వస్తున్నారు, వాళ్ళని వెల్కమ్ చేస్తున్నాను. అందుకే నేను కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నాను. నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్. ఇబ్బందులు వస్తాయి, ఐఎమ్ ఫీలింగ్ తాత్కాలికం. ఎట్లా స్ట్రగుల్ చేయాలని చేస్తాం, ముందుకెళ్ళిపోతాం. ఇంకొక గంట ఎక్కువ కష్టపడతాం, లేకుంటే ఇంకో 2 రోజులు ఎక్కువ కష్టపడతాం. దట్ ఇస్ ఓన్లీ ది వే. ఇక్కడ మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా
మూడు నెలలు అదే మూడు నెలలు టైం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఈ 32 వార్డుల్లో ఇది కూడా చేసి వాళ్ళని ఆదుకుంటాం. అదే మరి ఇంకొక పక్కన ఇది ఒక ప్రాబ్లం అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది కూడా కావాలంటే రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఓకే, దాని గురించి నేను పెద్దగా మాట్లాడడం లేదు. రెచ్చగొడితే రెచ్చిపోయేలు కూడా ఎవరు లేరు ఇక్కడ. విశాఖపట్నం అనేది తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి ఒక స్ట్రాంగ్ ఇది. ఆ ప్రాజెక్టు కూడా ఆ స్టేజ్కి రావడానికి వీళ్ళు కారణం. ఎప్పుడు కూడా ప్రాజెక్టు మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఇంత మునుపు కూడా నేనే కాపాడాను ఆ ప్రాజెక్ట్ని వాజ్పేయి గారి పీరియడ్లో రీస్ట్రక్చరింగ్ చేసి. అప్పుడు కూడా అడిషనల్ ఫండ్స్ అన్ని పంప్ చేశాం, అప్పుడు స్ట్రీమ్ లైన్ చేశాం. ఇప్పుడు కూడా నేను ఆలోచిస్తున్నాను. మళ్ళీ మొన్నే మాకు ఒక మీటింగ్ జరిగింది, కుమారస్వామి గారు, ఫైనాన్స్ మినిస్టర్, నేను డిస్కస్ చేశాం. ఈరోజు మళ్ళీ ఒకసారి మాట్లాడాను. ఇప్పుడు ఒక కొత్త డబ్బులు కూడా రిలీజ్ చేసి దాన్ని ఆపరేట్ చేయడానికి ముందుకు పోతున్నారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుంటాం. ఎంప్లాయీస్ కూడా ఒకటే చెప్తున్నా, అక్కడ ట్రేడ్ యూనియన్ లీడర్స్ కూడా ఒకటే చెప్తున్నా, మనం ప్రాపర్ మేనేజ్మెంట్ పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని రివైవ్ చేయకుండా కష్టపడేదని ఉంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్, లాజిస్టిక్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసుకొని బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకొని శాశ్వతంగా దాని లాభాల బాట పట్టించాల్సిన బాధ్యత ఉంది. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్స్ అన్ని బాగుండి వన్ ఆఫ్ ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆ పరిస్థితి రావడానికి కారణం అక్కడే మేనేజ్మెంట్ ఆలోచించుకోవాలి, అక్కడే స్టాఫ్ ఆలోచించుకోవాలి, అందరం ఆలోచించుకోవాలి. నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతా. కానీ ఆ ఉండేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదో ఛారిటీ కింద 1000 కోట్ల రూపాయలు నష్టం వస్తే ఎవరొకరు బెయిలవుట్ చేస్తారనుకుంటే మాత్రం తాత్కాలికం. దానికంటే మనం కష్టపడదాం, మన తెలివితేటలు ఉపయోగిద్దాం, దాన్ని రివైవ్ చేద్దాం. పర్మనెంట్గా ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే స్లోగన్ని నిజం చేయాలంటే మీలో కూడా మార్పు రావాలి. అందరం కలిసి పనిచేసి దాన్ని పటిష్టంగా ముందుకు తీసుకుపోయే బాధ్యత మనందరిపైన ఉంది. రాష్ట్రానికే ఒక పెద్ద ఫ్యాక్టరీ, రాష్ట్రానికే ఒక సెంటిమెంట్ ఇష్యూ అది. అట్లని చెప్పి ప్రతిరోజు సెంటిమెంట్ సెంటిమెంట్ అట్టా కూర్చుంటే మనకు కూడా సహకరించే వాళ్ళు కూడా ఉండరు. ఈ విషయం ఒక్కసారి రెండు సార్లు పర్లేదు కానీ అనునిత్యం ఇదే మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఈ విషయం కూడా కొండే పెద్దలు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాంటి వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం, టోటల్గా స్ట్రీమ్ లైన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయకుండా మనం కాపాడుకోవడానికి సర్వ విధాల ప్రయత్నం చేస్తాం.